హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకునే వీలుగా ఉన్నాయి అంటే ఎంఎల్హెచ్పి ఉద్యోగాలు అనేది రావడం జరిగింది అంటే మీ జిల్లాలోని మీ గ్రామంలోని ఉద్యోగం చేసే విధంగా అనగా లాస్ట్ మీరు చూసుకున్నట్లయితే అంటే మనము సచివాలయాలు ఒక్కొక్క ఎంఎల్హెచ్పి ఉండాలని తెలియజేశారు కదా అసలు దానిలో అర్హతలు ఏమి ఉన్నాయి అలానే ఎప్పటి నుంచి నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అలానే ఎప్పటి వరకు మనకు పూర్తిగా ఇందులో ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే అలానే టోటల్గా కమిటీ ద్వారా మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది వీడియో అనేది ఎండ్ వరకు చూడండి నచ్చినట్లయితే అలానే మీ ఫ్రెండ్స్ మీ దగ్గర క్వాలిఫికేషన్ లేకుండా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి మీరు వెళ్ళి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ తెలియచేయండి అప్లై కానీ చేసుకున్నట్లయితే సొంత గ్రామంలోని ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి డీటెయిల్గా చూద్దాం మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ పొందుతారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మనకి ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మనకి మనకేమిటంటే ఫ్రెండ్స్ మనకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్ఫేర్ ద్వారా సెంటర్ ద్వారా ఇదేమిటంటే తీసుకుంటున్నారు ఓకే అయితే ఫ్రెండ్స్ ఇందులో మనము అప్లై చేయాలనుకుంటే పదమూడు డిస్టిక్ వాళ్ళు కూడా అనగా పదమూడు డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు పూర్తిగా జోన్ వైజ్ కూడా చాలా వేకెన్సీస్ అనేది ఉన్నాయి ఎలాంటివన్నీ మీకు టెన్షన్ లేదు టోటల్ వేకెన్సీ మనం కానీ చూసుకున్నట్లయితే మూడు వేల మూడు వందల తొంభై మూడు వేకెన్సీస్ ఉన్నాయి మనకు ప్రొవిజనల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనగా జోన్ వన్ జోన్ టూ అలానే జోన్ త్రీ అలానే జోన్ ఫోర్ అసలు జోన్ వన్లో ఆరు వందల ముప్పై మూడు పోస్టులు అలానే జోన్ టూలో అంటే వెయ్యిన్ని మూడు పోస్టులు అలానే జోన్ త్రీలో మనం కానీ చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై ఆరు అలానే మనకు జోన్ ఫోర్లో తొమ్మిది వందల డెబ్బై ఒక పోస్టులు ఉన్నాయి జోన్ వన్లో మనం కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వస్తుంది ఆ తర్వాత విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలానే కృష్ణా డిస్టిక్ జోన్ టూలో అలానే జోన్ త్రీలో మీరు కానీ చూసుకున్నట్లయితే గుంటూరు ప్రకాశం నెల్లూరు ఆ తర్వాత జోన్ ఫోర్లో మనం కానీ చూసుకున్నట్లయితే చిత్తూరు కడప అనంతపురం కర్నూలు నుంచి రావడం జరిగింది ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర అయితే మనకు కంప్లీట్గా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండి అది కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చేసి ఉండాలి అలానే ఫ్రెండ్స్ మోస్ట్ వెల్ మనకి ఏమిటంటే సిపిహెచ్ అంటే సిపిసిహెచ్ సర్టిఫికేట్ మీ దగ్గర ప్రోగ్రామ్ మీ దగ్గర బీఎస్సీలో కానీ ఉన్నట్లయితే బీఎస్సీ తర్వాత సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ మీరు కానీ చూసుకున్నట్లయితే జనరల్ పర్సన్స్కి ముప్పై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ మీ ఏజ్ అనేది ఉండాలి ఆ తర్వాత మనకి ఏమిటంటే నలభై సంవత్సరాల కన్నా తక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ అలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఉన్నవాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకు ఉంటుందని తెలియజేస్తున్నారు ఓకే అంటే మనకు సెలక్షన్ అయిన తర్వాత కంట్రాక్ట్ బేసిస్లో టోటల్ వన్ ఇయర్ వర్క్ అయితే ప్రెజెంట్ అయితే చెప్తున్నారు ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసేది కంటిన్యూ చేయండి మీ మీద అంటే మీ ఇష్టం పట్టి ఆధారపడి ఉంటుంది అది మీరు చూసుకోవచ్చు ఓకే ఆ తర్వాత ఫ్రెండ్స్ సెలక్షన్ కమిషన్ మీరు కానీ చూసుకున్నది ఇక్కడ కమిషన్ ఏమంటే మనకు సెలక్షన్ ఎలా ఉంటుంది మార్క్ మీకు వచ్చినటువంటి మార్కులు అబ్జర్వేషన్ దాని సబ్జెక్ట్ ఉంటాయి కదా అందులో ఆధారంగా ఉంటాయని తెలియజేస్తున్నారు అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి టోటల్గా ఫ్రెండ్స్ అందులో కమిటీ అనేది మనకు తెలిసినటువంటి డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ వాళ్ళ ద్వారా అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా ఆ తర్వాత ఈ కమిటీ మెంబర్స్ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుంది చాలా ఈజీగా సెలక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఇందులో అప్లై చేయలే అనుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ ఏమేమి ఉండాలి మీ దగ్గర టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అనేది ఉండాలి బీఎస్సీ పాస్ అయిన ఆ తర్వాత బీఎస్సీ సంబంధించిన పాస్ అయినట్టు కదా ఆ సర్టిఫికేట్ ఆ తర్వాత మనం కానీ చూసుకున్నది అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో ఇప్పుడు మీకు నేను చూపించాను చూడండి అప్సల్ వెబ్బేజ్ నుంచి చేయాల్సి వస్తుంది ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నది ఇందులో ఆఫ్లైన్ చేయడానికి కొద్ది కష్టమవుతుంది కాబట్టి సాఫ్ట్ కాపీలో ఫ్రెండ్స్ మీరు ఏమిటంటే అంటే మనకు సాఫ్ట్ కాపీలో ఆల్ సర్టిఫికేట్స్ ఏమిటంటే మీరు ఏమిటంటే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనగా మనకి ఏంటంటే స్కాన్ చేయండి లేకపోతే ఫోటో తీయండి అరౌండింటిని ఏమిటంటే ఇప్పుడు చెప్పినటువంటి మనం చెప్పాను చూడండి ఆ డాక్యుమెంట్ అన్ని కూడా మీరు స్కాన్ చేసి ఆ తర్వాత అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఈ క్యాండిడేట్స్ ఇందులో అప్లై చేస్తున్నారో తహసీల్దార్ ద్వారా లేకపోతే ఎంఆర్ఓ ద్వారా మీరు ఏంటంటే ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోండాలి కంపల్సరీగా ఆ తర్వాత మనం అది చూసుకుంటే అంటే మనకు సర్టిఫికేట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అనేసి అంటే మనకు ఎం అంటే బీఎస్సీ ఎవరైనా చేసి కదా ఆ సర్టిఫికేట్ అనేది కూడా మీరు తీసుకోవాలి ఆ తర్వాత లోకల్గా మీరు ఆ జోన్ వైజ్ ఇచ్చారు కదా ఆ జోన్ వైజ్ మిమ్మల్ని కేటగిరీ వైజ్ తీసుకోవడం అంటే మనకేం టట్టి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీ పెట్టాలి ఓకే ఆ తర్వాత అవన్నీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అనగా నిన్న అనేది రిలీజ్ కావడం జరిగింది నిన్న కొన్ని కారణాల వల్ల నేను జర్నీ చేస్తుండడం వల్ల నేను చేయలేకపోయాను ఈరోజు మీకు మార్నింగ్ వీడియో అనేది తీసుకొచ్చాను అప్లికేషన్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ ఫ్రెండ్స్ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు లాస్ట్ డేట్ ఉంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని మీకు పది ఒకటి రెండు వేల ఇరవై ఇస్తారు ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకి ఆబ్జెక్టివ్ ఏదైనా దానిలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఆ తర్వాత మరి పన్నెండు వరకు ఇవ్వచ్చు ఆ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ల ప్రకారమే మీకు ఇస్తారు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆప్షన్ మీకు ఇస్తారు ఎలాంటి టెన్షన్ లేదు వరకు లాస్ట్ మీకు మన అని చూసుకున్నట్టయితే పబ్లిష్ మీకు లాస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చేస్తారు ముప్పై వరకు ఇచ్చేస్తారు అంటే నెక్స్ట్ నెల మీకు లాస్ట్ వరకు ఇది అపాయింట్మెంట్ అనేది ఇచ్చేస్తారు ఓకే ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు అక్కడ ఇస్తారు చూడండి ఈమెయిల్ అడ్రస్ అలానే మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి దాంట్లో ఏమిటంటే మీకు తర్వాత వాళ్ళు తెలియజేస్తారు ఇప్పుడు చేసుకోవచ్చు మీకు బెస్ట్ ఏమంటున్నానంటే ఆఫ్లైన్లో చేసుకోకుండా ఆన్లైన్లో చేయండి చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్ కూడా మీరు రెడీగా చేసి పెట్టుకోండి ఓకే సెల్ పర్సెమెంట్ చేసి ఈ అప్లికేషన్ కూడా అందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఏదన్నా మీకు డౌట్ ఉన్నా అంటే ఫ్రెండ్స్ ఏదన్నా మీకు డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ అనేది తెలియచేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ఫ్రెండ్స్ రెగ్యులర్గా మీకు ఏంటంటే ఛానల్లో లేటెస్ట్గా ప్రతి ఒక్క రోజు రిలీజ్ అయినటువంటి అప్డేట్ అనేది మనము తీసుకొస్తుంటాం ఇప్పుడు మనము ఆన్లైన్లో ఎలా చేయాలనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయాలి అనుకుంటున్న వాళ్ళు చాలా ఈజీగా మీరు ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మనకు అప్లై లింక్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే నేను చెప్పడం ఏమిటంటే మొబైల్లో మాత్రం చేయకండి మొబైల్లో చేయడం వల్ల ఏదైనా మిస్ అవుతుంది కాబట్టి అప్లై అనేది మీరు ఏమిటంటే డైరెక్ట్గా వెళ్ళేసి ఎక్కడైనా నెట్ సెంటర్లో అప్లై అనేది చేసుకోండి చాలా తక్కువ రూపీస్లోనే మీకు అప్లై అనేది అవుతుంది ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇస్తుంది ఆ తర్వాత సబ్మిట్ కానీ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు చెప్పినటువంటి అన్ని పీడిఎఫ్ ఆ లింక్ లింక్ అప్లై లింక్ అనేది కూడా నేను వెబ్ పేజ్ అనేది కూడా కింద ఇస్తున్నాను అక్కడ నుంచి చూడండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ అనేది తెలియచండి అలానే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే పది మందికి షేర్ చేయండి ఖాళీగా ఉండే బదులు ఇలాంటి జాబ్స్ చేశారంటే నెక్స్ట్ ఏదైనా వచ్చినప్పుడు మీకు అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ మంచి జాబ్స్ కోసం ఇంకేదైనా ఫుల్ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వచ్చేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్